మైసాలో ఏ విధంగా హిందువులు ఇల్లులు కాలబెట్టినారు, లుటాంచుకున్నారు. దానిపైన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ ఈ మున్సిపల్ ఎలక్షన్ తర్వాత ఒక మాట అన్నారు, ఆ భైసా ఇష్యూ ఎంత చిన్న ఇష్యూ, దానికి ఈ బీజేపీ వాళ్ళు సంగమాలు సోషల్ మీడియా వాళ్ళు చాలా పెద్దగా చూపెట్టినారని ముఖ్యమంత్రి గారు కామెంట్ చేస్తారు. కానీ ఇది వాస్తవం ఏంది? ఒక ప్రెస్ రిపోర్టర్ సిద్ధు చాలా కష్టపడి గల్లీ గల్లీ తిరిగి ఇంటింటి తిరిగి అసలు వాస్తవం ఏంది, ఆయన ఒక మీడియా రిపోర్టర్గా ఆయన అక్కడ వెళ్ళి వీడియో మంచిగా తయారు చేస్తే అక్కడ లోకల్ పోలీస్ అధికారులు ఆయన పైన క్రిమినల్ వాతావరణం క్రియేట్ చేయడానికి ఈయన ప్రయత్నం చేసినారు, ఆయన పైన కూడా ఎఫ్ఐఆర్ చేసినాం. ఇప్పుడు ఆ సిద్ధు బయట ఉన్నారు. కానీ సిద్ధు భయపడకండి, మేమందరం మీ ఎంబడి ఉన్నాం. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు అసలు ఏం చెప్పాలి నాకు అర్థమవుతలే. ఎవరు ఇవాళ హిందువులు ఎంబడి ఉన్నారు, ఎవరు హిందువులని సర్వనాశనం చేస్తున్నారు అది తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తలే. ఇవాళ ఎంఐఎంకి సపోర్టుగా నిలబడి అట్లాంటి ముఖ్యమంత్రి గారికి మన ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఒక మాట యాద పెట్టుకోండి, ఇవాళ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో వచ్చే సమయంలో మీరే బాధపడతారు. ఇవాళ ఎంఐఎంలు ఏ విధంగా కామెంట్ చేస్తారు హిందువుల పైన మీ అందరికీ తెలుసు. కానీ హిందువుల పైన దాడు జరిగితే కూడా ముఖ్యమంత్రి గారు చిన్న ఇష్యూగా అంటున్నారు. మీ దమ్ముంటే ముఖ్యమంత్రి గారు అక్కడ పోయి ఆదుకోండి. దాదాపు 40 పైన ఇల్లులు కాలబెట్టినారు, లోటాంచుకున్నారు, కొత్త ఇల్లులు కట్టియండి. పెట్రోల్ బంబ్ వేసే వాళ్ళు ఇప్పుడు కూడా బయట తిరుగుతున్నారు, వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. అది కాదా, అది మీరు చేయరు. ఎందుకు? ఎంఐఎంఓలు నారాజ్ అవుతారు కదా అది మీరు చేస్తే. అందుకోసం ఆ పెట్రోల్ బొమ్మ వేసి మా హిందువులు ఇల్లులు కాలబెట్టిన ఆ కాలబెట్టే వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకోరు.